రఘునందన్ గారు చెప్పండి, అంటే తెలంగాణలో ఇటీవల కాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, అంటే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందులో మాకు సముచితమైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి దీంతో కొంతమంది కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అదేవిధంగా రేపు కోదండరాం గారి నేతృత్వంలో కూడా కొన్ని వేదికలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వేదికల ద్వారా ఏదో జరుగుతుందని నేను అనుకోను సార్. రాజకీయ పార్టీలు ఏమైనా వస్తే వి వెల్కమ్ ఇట్. ఈ దేశంలో ఇప్పటికీ 6,000 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయిన ఎన్నికల సంఘం దగ్గర వస్తే ఇంకోటి వస్తుండొచ్చు తెలంగాణలో. దానికి మాకేం అలాంటి అభ్యంతరం కానీ ఇబ్బందులు కానీ లేవు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గౌరవనీయులు లక్ష్మణ్ గారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివే. ఒక జాతీయ పార్టీ ఉన్నటువంటి మేము ఆ కోణంలోనే ఆలోచిస్తున్నాం. జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనే కదా సార్. మేము ఇలా బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా తీసుకొస్తామనేటువంటి ప్రయత్నం చేసినాం. లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభలో కొన్ని అభ్యంతరాలు పెట్టారు. ఏమంటారు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దానికి రాజ్యాంగ హోదా ఇవ్వడం, ఇవన్నీ మేమే కదా సార్ ఆలోచిస్తాం. దాని గురించి ఏమి ఉద్యమాలు లేవు, ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ సూడో ఉద్యమాలు చూపెట్టింది. వి హనుమంతరావుని అధ్యక్షునిగా పెట్టి ఎప్పటికీ 50 మంది ఎంపీలు పోయి పార్లమెంట్లో ప్రధానమంత్రిని కలిసిరని, ఇది కలిసిరని 10 ఏళ్ళు అదే వార్తలు చూసినాం కదా సార్. ఇలా నరేంద్ర మోడీ గారిని ఎవరు అడిగినారు? ఎవరు అడగకుండా ఆ కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఆ ప్రజలకి నిజంగా న్యాయం జరగాలనుకుంటున్నటువంటి వ్యక్తిగా, ఏదో కంటితుడుపు చర్యల కోసం కాదు. ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎట్లయితే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఉందో, అట్లే బీసీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా తేవాలని ఎవరు అడగకముందే, ఏ ధర్నాలు లేకముందే, ఏ లొల్లు లేకముందే దానికి ఆ చర్యను తీసుకొని లోక్సభ లోపల బిల్లు పాస్ చేయించి రేపు రాజ్యసభ లోపల కూడా ఆమోదం పొందేలాగా చర్యలు తీసుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటు బడుగు బలహీన వర్గాలైనా, ఇటు దళితులైనా, అటు ట్రైబల్ అయినా, మైనార్టీలైనా, సబ్కా సాత్ సబ్కా వికాస్ మీరే అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు 12% ఉన్న 13% ముస్లిమ్స్ ఉన్నటువంటి చోట్లలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలిచారు. కావాలని ఒక వర్గం మీడియా కానీ, సూడో సెక్యులరిస్టులు కానీ, సూడో మేధావులు కానీ, కావాలని బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేకమనో, క్రిస్టియన్స్కు వ్యతిరేకమనో ఒక రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ వాళ్ళని కేవలం వాళ్ళు ఓటు బ్యాంక్గా చూస్తూ ఉన్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయం. కానీ మీరు ఒక బీసీని స్టేట్ ప్రెసిడెంట్గా పెట్టిన తర్వాత కూడా, అంటే గతంలో కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆశించినటువంటి ఫలితాలు రాలేదనేటువంటిది ఉన్నది. బీసీగా ప్రెసిడెంట్గా పెట్టిన తర్వాత కూడా స్టాక్ పెరగటం లేదు బీజేపీది అనేటువంటిది కూడా ఒక వాదన ఉందండి. సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక పైగా మొన్నటికి మొన్న అమిత్ షా గారి పర్యటనలోనే అంటే రాష్ట్ర బీజేపీలో ఉండేటువంటి విభేదాలు బయటపడి మీడియా సాక్షిగా అనేటువంటిది ఉన్నది. మీడియాకి సంబంధించి కొన్ని అట్లాంటి వార్తలు వచ్చినటువంటి మాట వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీలో ఏడ లుకలుకలు లకలకలు లేవు. భారతీయ జనతా పార్టీ లోపల అందరు నాయకులు కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం. మీరు కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.